తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు దాదాపు ఖరారైనట్టుగా కనబడుతోంది. ఈ పొత్తు అనైతికమంటూ టీఆర్ఎస్ వాదిస్తోంది. ఆఖరికి ఓవైసీ కూడా రంగంలో దిగి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు పుట్టిన పార్టీ కాంగ్రెస్తో ఎలా కలుస్తుంది అంటున్నారు. కేసీఆర్ గారు కూడా ఢిల్లీ పెత్తనంపై పోరాడాలి, గులాంగిరి వద్దు, కాంగ్రెస్తో పొత్తు ఎలా టీడీపీ పెట్టుకుంటుంది అనేటువంటి వాదనలు చేస్తున్నారు. ముందుగా ఈ పొత్తులు అనైతికము నైతికము? భారత రాజకీయాల్లో ఏ పొత్తు నైతికం? ఇప్పుడు ఎవరి పొత్తు నైతికమో ముందు తేలితే అనైతికమా కాదా అనే తర్వాత తేలుతుంది. ఈ దేశంలో పొత్తులన్నీ రాజకీయంగా అవి అనైతికమంటే అనైతికమవుతాయి, అవకాశవాదం అంటే అవకాశవాదం అవుతాయి. కాదు అవి వ్యూహాత్మకము, తక్షణ రాజకీయ ప్రయోజనం కొరకు అనుకుంటే తక్షణ రాజకీయ ప్రయోజనం కొరకు అవుతాయి. ఇవి మనము ఎలా చూస్తాము, వాటిని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది తప్ప, ఇది పొత్తు నైతికము అనైతికము అంటే 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది, సమైక్యవాద పార్టీ అయిన సిపిఎంతో కూడా ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న టీఆర్ఎస్ మహాకూటమిలో ఉంది, టీఆర్ఎస్ 2009 ఎన్నికలు ఫలితాలు రాకముందే వెళ్ళి ఎన్డీఏలో కలవాలని చూసింది. మరి ఇవన్నీ నైతికమా అనైతికమా? ఆ మాటకొస్తే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, అంతకుముందు వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది, తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంది, తర్వాత 2002 తర్వాత 2004లో మేము ఎట్టి పరిస్థితుల్లో అసలు బీజేపీ ప్రభుత్వం వైదొలుగుతామన్నారు, వైదొలగలేదు. మధ్యలో అసలు నరేంద్ర మోడీని అరెస్ట్ చేస్తామన్నారు, బీజేపీ ఒక మతోన్మాద పార్టీ ఎట్లా పెట్టుకుంటామన్నారు 2009లో, మళ్ళీ 2014లో మళ్ళీ పెట్టుకున్నారు. అందువల్ల ఈ పొత్తుల్లో ఎక్కడ నైతికత ఉంది, ఎక్కడ అవకాశవాదం కాని రాజకీయం ఏమైనా ఉందా? అవి ఆ మాటకొస్తే తెలంగాణలోనే కాదు, దేశంలో కూడా మీరు పొత్తులు చూడండి. కాంగ్రెస్ జనతాదళ సెక్యులర్ పోటీ పడ్డాయి, ఒకరి నోరు తిట్టుకున్నారు, కానీ ఏమైంది, ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు కలిసాయి. ఇక డిఎంకే అన్నా డిఎంకేలు అయితే ఎవరు ఎప్పుడుతో ఎవరితో కాపురం చేస్తారో ఎవరికీ తెలియదు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి, ఆమె ఇప్పుడు బీజేపీకి దేశంలోనే అతిపెద్ద ప్రత్యర్థి. బాగా నితీష్ కుమార్ సంగతి మనకి ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎన్డీఏతో దశాబ్ద కాలం ఉన్నారు, అకస్మాత్తుగా ఎన్డీఏను వదిలేసి కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిపి మహాగఠబంధన్ కట్టారు, రాత్రి మహాగఠబంధన్కు విడాకులు ఇచ్చి బీజేపీతో కలిశారు. మరి బీజేపీ నితీష్ కుమార్ల పొత్తు నైతికమా? బీజేపీ పీడీపీ పొత్తు కాశ్మీర్లో నైతికమా? ఆర్టికల్ 370 రద్దు చేయాలని బీజేపీ అంటుంది, మ్యాక్సిమం ఆటోనమీ ఇవ్వాలని పీడీపీ అంటుంది. అందువల్ల ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నది ఇక్కడ నైతికమో చెప్పండి. 2004లో వామపక్షాలు గెలిచిన 60కి పైగా సీట్లలో దాదాపు అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీపైనే పోటీ చేసి గెలిచారు, కానీ 2004లో యూపీఏ మొదటి ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ విపి సింగ్ ప్రభుత్వానికి అయితే ఒకవైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి లెఫ్ట్ మద్దతు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనము చూసిన విధానం బట్టి ఉంటుంది. నైతికమా అనైతికమా అంటే ఒక నిర్దిష్ట రాజకీయ ప్రయోజనాన్ని ప్రకటించి ఆ రాజకీయ ప్రయోజనం కొరకు పొత్తులు పెట్టుకోవడం వ్యూహాత్మకమవుతుంది. ఏ రాజకీయ ప్రయోజనము లేకుండా ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం అనేది కూడా రాజకీయాల్లో మనం చూస్తున్నాం. మాయావతి ఓపెన్గా చెప్పింది మాకు బీఎస్పీ పెరగాలి, ఎవరితోనైనా కలుస్తామని. అందువల్ల ఇక్కడ నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం ప్రకటించకుండా ఇష్టం వచ్చినట్టుగా పొత్తులు పెట్టుకుంటే అవకాశవాదం అవుతుంది. నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం ప్రకటించారనుకుందాం, ఉదాహరణకు టీఆర్ఎస్ మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తలేదు కనుక తెలంగాణ కొరకు కాంగ్రెస్ ఓడించాలి కనుక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామని ఒక ప్రకటన చేశారు. బీజేపీని అధికారంలోకి రాకుండా ఉండేందుకు మేము కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని యూపీఏ 1లో సమయంలో వామపక్షాలు చెప్పాయి. ఇలా నిర్దిష్టంగా ఒక రాజకీయ ప్రయోజనం, ఎస్ దేశంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఓడించడం కొరకు మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని 2014లో చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇలా ఒక డిక్లేర్డ్ పొలిటికల్ పర్పస్ ఉండి ఆ పొలిటికల్ పర్పస్కి అనుగుణంగా ఎలక్టోరల్ అలయన్సెస్ ఉండడం ఒక రకంగా కొంతైనా రూల్స్ ప్రకారం ఉన్నట్లు, అవి కూడా అవకాశవాదం కాదంటే అవకాశవాదమే, రాజకీయాల్లో ఉన్నదే అవకాశవాదం. ఆ మాటకత్తే అసలు పొత్తులు పక్క పెడదాం, ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో ఎవరికైనా తెలుసా? ఇవాళ ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిన వాళ్ళు రేపు గెలిచిన తర్వాత ఏ పార్టీలు ఉంటారో తెలుసా? ఇవాళ టికెట్లు రాకపోతే ఎట్లా పార్టీలు మారుతున్నారో మనం చూసాం కదా.
అంటే నా పార్టీలో ఉంటే పుణ్యాత్ముడు, చాలా గొప్ప వ్యక్తి, నా పార్టీ నుంచి ఫిరాయిస్తే దుర్మార్గుడు, పక్క పార్టీలో ఉంటే దుర్మార్గుడు, నా పార్టీలో చేస్తే పునీతుడు, తెలంగాణ వాదనపై దాడి చేసి తెలంగాణ వాదులపై తుపాకులు ఎక్కుబెట్టి తెలంగాణ వాదులపై కేసులు పెట్టించిన వాళ్ళు టీఆర్ఎస్లో మంత్రులై ఎమ్మెల్యేలై బ్రహ్మాండమైన తెలంగాణ వాదులు కాలేదా? సమైక్యవాదులు తెలంగాణ వాదులు అవుతున్నారు, తెలంగాణ వాదులు సమైక్యవాదులు అవుతున్నారు. అందువల్ల ఈ రాజకీయాల్లో నైతికము అనైతికము ఏమీ లేదు. రెండు పార్టీలు తమ అవసరాల కొరకు, తమకు ఎక్కువ సీట్లు రావడం కొరకు పొత్తులు పెట్టుకుంటారు. ఇందులో అవకాశవాదమా, అనైతికత, వ్యూహాత్మకమా, ఎవరి వారు వారి వారి అవసరాలకు అనుగుణంగా మాట్లాడుకోవచ్చు. ఇక తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు పుట్టిన పార్టీ ఢిల్లీ ముందు మోకరిల్లుతుందా? అసలు ఢిల్లీలో ఎవరున్నారు? ఇలా కాంగ్రెస్ ఉంటే కదా మోకరిల్లటానికి. ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ప్రత్యర్థులు చెప్తున్నారు మళ్ళీ ఢిల్లీలో కాంగ్రెస్ రాదు అని. రానప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఢిల్లీ ముందు మోకరిల్లు ఎట్లవుతుంది? ఢిల్లీలో కాంగ్రెసే లేదు కదా, కాంగ్రెస్ బెంగళూరులో ఉన్నది. కాంగ్రెస్ ఢిల్లీలో లేనప్పుడు దాని ముందు పొత్తు పెట్టుకోండి ఎక్కడిది? దాని ముందు మోకరిల్లడం అనే ప్రశ్నే రాదు కదా. ఇవాళ ఢిల్లీలో ఉన్నది బీజేపీ, ఉండే అవకాశం బీజేపీకే ఉందని చాలామంది చెప్తున్నారు. మరి బీజేపీ ముందు మోకరిల్లకపోవడం కేంద్రంపై పోరాటం అవుతుందా? కాంగ్రెస్తో కలవడం కేంద్రంపై పోరాటం అవుతుందా? ఇవాళ కేసీఆర్ గారు కూడా చెప్తున్నారు ఢిల్లీ ముందు మోకరిల్లు, గులాంగిరి చేయకూడదు. అసలు ఢిల్లీలో నవాబే లేనప్పుడు గులాంగిరి ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఢిల్లీలో కాంగ్రెస్ నవాబుగా ఉంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే గులాంగిరి అవుతుంది. ఢిల్లీలో కాంగ్రెసే నవాబు కానప్పుడు గులాంగిరి అనే ప్రశ్నే రాదు. అయినా ఢిల్లీ నవాబులతో కేసీఆర్కు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ నవాబులకు పరోక్షంగా ఓవైసీ రాజకీయం సహకరిస్తున్నాడు, కానీ ఓవైసీ మాత్రం బ్రహ్మాండంగా నీతులు చెప్తున్నాడు. ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్తో ఇక్కడ పొత్తు పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ బీజేపీతో వ్యతిరేకిస్తామని ఎక్కడా చెప్పడం లేదు. మోడీ విధానాలను దేన్ని టీఆర్ఎస్ వ్యతిరేకించలేదు. మరి ఓవైసీమో అటు మోడీని వ్యతిరేకిస్తాడు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుంది. ఆయనది మాత్రం నైతికం. అసలు ఆయన తెలంగాణ వద్దన్నాడు. తెలంగాణ వద్దన్న ఓవైసీ తెలంగాణ ఉద్యమ నాయకులైన కేసీఆర్తో ఫ్రెండ్షిప్ ఉంటే నైతికం అవుతుంది. అది రాయల్ తెలంగాణ అన్నాడు. అసలు తెలంగాణ సమైక్య రాష్ట్రం కావాలని శ్రీకృష్ణ కమిటీ ముందు వాదించాడు. ఇలాంటి పార్టీ వాళ్ళు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే అది నైతికమా అనైతికమా? ఆ మాటకొస్తే టీఆర్ఎస్ ఎంఐఎం పొత్తు పెట్టుకుంటుంది, అది సెక్యులరిజం. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది సెక్యులరిజం కాదా? మీరు గమనించండి, మీకు బీజేపీతో పొత్తుందా అని అడిగితే టీఆర్ఎస్ ఏమంటోంది, మాది సెక్యులర్ పార్టీ, మేము బీజేపీతో పొత్తు ఎట్లా పెట్టుకుంటాం? అరే మరి ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే సెక్యులర్ పార్టీ ఎట్లవుతుంది? ఎంఐఎం బీజేపీ కన్నా మించిన మతం మాది కదా. బీజేపీకి ఎంఐఎంకు తేడా ఏమున్నది? బీజేపీ హిందూ మతాన్ని వాదాన్ని చెప్తుంది, ఎంఐఎం ఇస్లాం మతాన్ని చెప్తుంది. ఆ మాటకైతే ఎంఐఎంలో పేరులోనే అసలు మతం ఉంది, కనీసం బీజేపీ పేరులో మతం లేదు. పేర్లో మతం లేకపోయినా అది మతవాద పార్టీ కాదని నేను అనడం లేదు. అందువల్ల ఈ దేశంలో లౌకికవాదులు కూడా ఒక రాజకీయం చేస్తున్నారు. ఇస్లాం మైనారిటీ మతోన్మాదం అయితేనేమో తప్పలేదు, మెజారిటీ మతోన్మాదం అయితేనే లౌకిక తత్వం ప్రమాదంలో పడుతుంది. ఎస్, మెజారిటీ మతస్థులు ఉన్మాదులు అయితే ప్రమాదకరమే, కానీ రాజకీయంగా లౌకికవాదం అంటే అది మెజారిటీ మతోన్మాదానికి వ్యతిరేకం ఉండాలి, మైనారిటీ మతోన్మాదానికి వ్యతిరేకం ఉండాలి. కానీ మాది లౌకిక పార్టీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం, పెట్టుకోం, కానీ ఎంఐఎంతో మాత్రం పొత్తు పెట్టుకుంటాం. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇదే లౌకికమా? అందువల్ల ఈ పొత్తుల మీద ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఒక స్పష్టత ఉండాలి. వారి వారి రాజకీయ అవసరాల కొరకే పొత్తు పెట్టుకుంటారు. ఇవాళ మారిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసలు బలీయమైన శక్తి కాదు. అసలు కాంగ్రెస్ పార్టీకి అక్కడ బలమే లేదు. తన ప్రధాన శత్రువు కానప్పుడు తన ప్రధాన శత్రువును ఓడించడానికి ఇతరులను కలుపుకోవడం అనేది రాజకీయాల్లో సహజంగా జరుగుతున్న సమీకరణ. తెలంగాణలో టీడీపీకి ప్రధాన శత్రువు టీఆర్ఎస్, కాంగ్రెస్కు ప్రధాన శత్రువు టీఆర్ఎస్, అందుకే ఆ రెండు కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో ఇట్స్ ప్యూర్ ఎలక్టోరల్ అరిథమెటికే తప్ప ఇందులో సిద్ధాంతాలు లేవు, రాద్ధాంతాలు లేవు. రేపు ఇదే అలయన్సెస్ కొనసాగుతాయనే గ్యారంటీ లేదు. ఎవరు ఎవరితో ఎప్పుడు కలుస్తారో ఏమీ చెప్పలేం. నాయకులు కలవచ్చు, పార్టీలు కలవచ్చు. అందుకొరకు రాజకీయాల్లో నైతికత్వం గురించి, విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఉపయోగం. ఏదైనా ఉన్నదల్లా రాజకీయాల్లో గెలవడం కొరకు ఏ వ్యూహాన్ని అనుసరించాలి, గెలవడం కొరకు ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి, గెలవడం కొరకు ఏ పార్టీతో కలవాలి అన్నదే పంచాయతీ తప్ప సిద్ధాంతాలు విలువల గురించి ఎందుకు ఈ పంచాయతీ? అయితే ఇలా విశ్లేషించేప్పుడు నేను ఈ పొత్తుల్లో సమర్థిస్తున్నానని కాదు, ఈ విలువలు లేని రాజకీయాన్ని అంగీకరిస్తున్నానని కాదు, కానీ రాజకీయాల్లో ఉన్న వాస్తవాలు మాత్రమే చెప్తున్నాను.
అందువల్ల నిజంగా రాజకీయాలు అనేది విలువలతో కూడినదే ఉండాలి, పొత్తులు కూడా సిద్ధాంతాల ప్రాతిపదికపై ఉండాలి, పొత్తులు కూడా ఒక నిర్దిష్టమైన ప్రజల కార్యాచరణపై ఆధారపడి ఉండాలి. ప్రజల కోసం పార్టీలు పొత్తులు పెట్టుకోవడం ఆదర్శ ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ ఇవాళ ప్రజల కొరకు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం లేదు, వాళ్ళు సీట్లు గెలవడానికి పొత్తు పెట్టుకుంటున్నారు. దీన్ని సమర్థించడము కాదు, ఆహ్వానించడము కాదు, ఉన్న పరిస్థితులు మాత్రం అది. అయితే ఈ కులబద్ధను మనం చూసినప్పుడు అన్ని పార్టీలను ఒకే కులబద్ధతో చూడాలి. కానీ మనకు నచ్చిన పార్టీ చేస్తున్నామో రాజకీయంగా మంచిది, మనకు నచ్చని పార్టీ చేస్తే చెడ్డది అనే విశ్లేషణే తప్పనేది.